హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ సింపుల్ స్నాక్ రెసిపీ, సన్న కార్పూస. ఇక రెసిపీని చేసే విధానం అయితే చాలా సింపుల్గా ఉంటుంది, నిమిషాల్లో అయిపోతుందండి. మనం స్వీట్ షాప్లో తీసుకున్న విధంగానే క్రంచీగా, కమ్మగా, టేస్టీగా ఉంటుంది. ఇక ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలనేది చూసేయండి. ఇక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇక దానిలో 1/2 ఇంచ్ పౌడర్ చేసిన వామ్ను వేసుకుని, కలర్ కోసం చిటికెడు పసుపు, టేస్ట్కు తగ్గ కారం వేసుకోవాలి. ఇక కారపూస క్రిస్పీగా రావడం కోసం 1 కప్ శనగపిండికి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకునేసి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే కాస్త చూసుకుని వేసుకోవాలండి, ఎక్కువైతే అస్సలు బాగుండదు. ఇక అలానే 1 టీ స్పూన్ ఆయిల్ లేదు బటర్ వేసుకునేసి అంతటిని కలపాలి. ఇక పిండి ఇంగ్రీడియంట్స్ కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అది పడేది ఉంటే వేసుకునేసి తగినంత నీళ్ళను వేసుకోవాలి. వాటర్ని అయితే ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపాలండి. ఇక పిండి ముద్ద కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి, మరి గట్టిగా ఉండొద్దు, జారుగా ఉండకుండా కలపాలి. ఇక సన్నపూస చేయడానికి ఇలాంటి అచ్చు తీసుకునేసి మురుకుల మేకర్కి దీనికి కూడా ఆయిల్ని అప్లై చేయాలి. ఇక పిండిని వేస్తున్నప్పుడు ఆయిల్ని కాస్త తీసుకునేసి చేతికి అప్లై చేసుకుని వేయాలండి. ఇక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ వేడైన తర్వాత జాగ్రత్తగా ప్రెస్ చేయాలి. ఇక ఈ పూసని డిప్ చేస్తున్నప్పుడు అయితే ఆయిల్ మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, మీడియంలో ఉండాలండి హీట్ అనేది. ఎక్కువ వేడి ఉంటే కలర్ అనేది మరీ డార్క్ అయిపోతుంది. ఇక ఇలా పిండిని వేసిన తర్వాత కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకునేసి రెండు వైపులా వేగనివ్వాలి. ఈ పూస అనేది మరీ థిన్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు వేగడానికి. ఇలా ఇక రెండు వైపులా వేగిన తర్వాత పక్కకు తీసుకునేసి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేయించాలి. చూసారు కదండి కార్పూస ఎలా చేయాలనేది, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. ఈ కొలతలతో కానీ చేసి చూసారంటే స్వీట్ షాప్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.